శ్రీ సాయి సత్ చరిత్రము 8వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజా బాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుశాల్ చంద్ పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించియున్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలముననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయల మోక్షముగాని పుట్టుకగాని వారువారు చేసుకునిన కర్మపై ఆధారపడియుండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి ఎంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునకివిగాక ఇంకొక శక్తిగలదు, అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీనికవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవజన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునందరు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమును బట్టియే జన్మ యశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యేని విరక్తి పొందును. ఇంద్రియసుఖములు అనిత్యములు అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని యనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునెదము. శరీరమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమునకు పోయెదము. మనము నడువవలసిన త్రోవ ఏదన శరీరము నశ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకుననో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకుగాని లేక యాత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియే యుండవలెను. శిరిడి సాయి భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని ఎవీ గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకునినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయనవకాశము కలుగుట. మానవుడు యత్నించవలసినది మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును.
ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, ఎట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయలమగుదుము. నడువవలసిన మార్గము మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు, మతగ్రంథములు చదివినను తెలియనట్టిదియు, నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో, ఎట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహా నిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీన మందించుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితమునుంచి భక్తులు నేర్చుకుందురు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా ఎట్టి యోగి పుంగవుడు సద్గురువు. బాబా ఫకీరువలే నటించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని పవిత్రుల నెల్లప్పుడు ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజును దివాలా తీసినవాడున్నూ బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివానని చక్రవర్తిని చేయగల శక్తి ఇయ్యున్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాప హరణం, సాయి కథా శ్రవణం సకల పాప హరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం. బాబా యొక్క భిక్షాటనము. 7. షిరిడీజనులు పుణ్యాత్ములు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షుకుని వలె నిలచి, అక్క రొట్టె ముక్క పెట్టు అనుచూ దానిని అందుకోనుటకు చేయి చాచడివారు. ఒక చేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలీ పట్టుకుని పోవువారు. ప్రతిరోజు కొన్నేండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసికొనెడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునెడివారు. బాబాకు రుచి ఎననది లేదు. వారు నాలుకను స్వాధీనమందించుకునరి. కాన అన్ని వస్తువులను డొక్కులోనూ జోలెలోనూ వేసుకునెడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి ఎననది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు. సాధారణముగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రముచేయు స్త్రీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసుకునిచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలోగూడా ఎడ్డు పెట్టనివారు. ఆకలి బాధతోనున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చిఫకీరని పిలిచేడివారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమైనవి, ధనాపేక్షలేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగా సుస్థిరత్వములేని వారుగా గాన్పించినను లోనవారు స్థిరమనస్సు గలవారు.
వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడా దయార్ద్ర హృదయులను, వవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టివారి విషయమొకటి ఇచ్చట చెప్పుచున్నాను. బాయిజాబాయి గొప్ప సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజూ తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని ఎడవిలో బాబా తపస్సు చేయిచున్న చోటికి బోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ల కొలది ముందులు పొదలు దాటి బాబాను వెదికి పట్టుకుని సాష్టాంగ నమస్కారము చేయిచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయిచుండువాడు. ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ల కొలది నడచి బాబాను వెదకి పట్టుకుని భోజనము చేయమని బలవంతము చేయిచుండిరి. ఆమె సేవను బాబా మహాసమాధి యగునంతవరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాప్తిలునకు బాబా రోజు 1 రూపాయలు 25 కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియూ, లోకులనుకునే ధనము వట్టి బూటకమనియూ చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా ఎడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటినుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది. ముగ్గురు పడక స్థలము యోగీశ్వరులు, గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప యదృష్టవంతులు. అట్టివారిద్దరు తాత్యాకోతే పాటీలు, మహల్ సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండిరి. ప్రక్కలు పరుచుకుని వానిపై చితికిలపడి సగమురేయవరకు ఏవో సంగతులు మాట్లాడుకునుచుండిరి. అందులో నెవరైన పండుకున్నట్లు గాన్పించిన తక్కినవారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యా పండుకుని గుబ్బ్యుపెట్టినచో బాబా వానిని ఎటునటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహాసాపతిని కౌగలించుకుని కాళ్ళు నొక్కి వీపుతోమేవారు. ఈ విధముగా 14 సంవత్సరాలు తాత్యా తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకునెను. అవి మరపురాని సంతోషదినములు. బాబా ప్రేమకటాక్షములు కొలువరానివి, ఇంతేని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యాయింటి యజమాని యగుటచేనింటిలోనే నిద్రించుట ప్రారంభించెను. రాహాత నివాసి కుశాల్చంద్. షిరిడీలోని గణపతి కోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రాహాత నివాసియగు చంద్రభాను సేట్ మార్వాడిని జూచుచుండెను. ఈ సేట్ చనిపోయిన పిమ్మట వాణి ఎన్న కొడుకగు కుశాల్చందును గూఢ మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రింబగళ్ళు వాణి క్షేమ మడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ, ఇంకొకప్పు డెద్దుల బండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహాత పోవువారు. రాహాత ప్రజలు బాజాభజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకుని వెళ్లేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకునిపోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టేడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగానూ ఉల్లాసముగానూ మాట్లాడేడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండువారు. షిరిడీ రాహాతాకు దక్షిణమున నీంగాంకు ఉత్తర దిశేందు మధ్యనున్నది. ఈ రెండు గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయుండలేదు. రైలుబండి చూచియుండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసియుండెడివారు. బాబా సెలవు పుచ్చుకుని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారల కేకష్టమో లుండెడివికావు. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోవువారనేక కష్టముల పాలగుచుండిరి.
ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములు వచ్చే అధ్యాయములో చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతిః శాంతిః శాంతిః. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జోగి ఓలె భిక్షాటన చేసి పాపాలకు జోలి పట్టే భిక్షు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం.